హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే, అరుణ్ వచ్చేసి 4th మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నానమాట మిక్కీ మౌస్ థీమ్ తోటి. ఎందుకు మిక్కీ మౌస్ థీమే ఎంచుకున్నాను అంటే, సేమ్ యాపీకి కూడా 4th మంత్లోనే ఈ ఫోటోషూట్ అయితే చేశానన్నమాట. సో యాపీని రీక్రియేట్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను. ఇంకా అందుకనే ఈ మంత్ అయితే మిక్కీ మౌస్ థీమ్ తోటి అయితే ఫోటోషూట్ చేయబోతున్నాను అనమాట. ఎలా చేశాను ఏంటి అదంతా డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా మీరు ఆరు గురించి అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే ఈ వీడియోలో ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇక్కడ నేను వచ్చేసి డ్రెస్ చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను యాపీ అప్పుడు తీసుకున్నాను హ్యాపీ కోసము. సో అదే మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య రీక్రియేట్ చేస్తున్నా అని చెప్పిన కదా. సరే మీకు ఒకసారి డ్రెస్ చూపిద్దాము అని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు భలే క్యూట్గా ఉంటారు. యాపీకి అయితే యూజ్ చేసేసిన కాబట్టి ఆరు కోసం మీకు తెలిసిందే కదా, ఆరుకి అయితే నేను ఎక్కువ ఏం తీసుకుంటలేను, హ్యాపీవే అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఆరుకి. సో అట్లా ఈ మిక్కీ మౌస్ డ్రెస్ కూడా అట్లా అక్క దగ్గర నుంచి అయితే తీసుకొని తమ్ముడు వేసుకుంటున్నాడు అనమాట, క్యూట్ తమ్ముడు. అండ్ ఇక్కడ డ్రెస్ చూపించేసాను కదా, ఇంకా చార్ట్లు అయితే తెప్పించుకున్నాను అనమాట మా హస్బెండ్ తోటి. 3 కలర్ చార్ట్స్ అయితే తీసుకున్నాను, రెడ్ బ్లాక్ ఎల్లో అనమాట. కొంచెం మిక్కీ మౌస్ థీమ్ లాగా ఉండాలి అని చెప్పేసి ఇంకొకటి గ్లిటర్ షీట్ అయితే ఒకటి తీసుకున్నాను. బ్లాక్ది కూడా తీసుకొని రమ్మన్నాను కానీ మా హస్బెండ్ అయితే మర్చిపోయినారు, ఒకటే తీసుకొని వచ్చినారనమాట. సరేలే ఇంక ఎట్లనో ఒకలాగా అడ్జస్ట్ అవుదాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. టైం చూస్తున్నారు కదా, ఆల్రెడీ 1:12 1:15 అవుతుందనమాట. మధ్యాహ్నం టైం కాదండి, అర్ధరాత్రి పిల్లలు ఇద్దరు పడుకున్నాక అప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఇంకా ఆల్రెడీ 1 అయిపోయింది కాబట్టి ఆ రోజే అనమాట, ఆ రోజు 4th మంత్ బర్త్డే. నాకు మళ్ళీ ఇంకా మార్నింగ్ అంటే కట్ చేసుకోవడానికి అంత అవ్వదు కాబట్టి ఇంకా నైటే ఎంత లేట్ అయినా అయిపోగొట్టేయాలి అన్నట్టయితే ఇంకా కూర్చున్నాను అనమాట. ఇది అయిపోయే వరకు నాకు 2:30 అట్లా అయ్యింది. ఇవి అయిపోయిన తర్వాత మరి హ్యాపీ బుక్స్కి అయితే కవర్స్ వేసాను అనమాట. ఆ రోజు నాకు 4:30 5 అయ్యింది పడుకునేసరికి. సో మ్యాక్సిమం టైమ్స్ అట్లనే అవుతుంది అనమాట, ఇంకా నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ అవంతా ఆ వీడియోలో అయితే చెప్పున్నాను కదా. ఇంకా మళ్ళీ అదంతా అయితే ఏం చెప్పాను. ఇంక ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. నా మైండ్లో అయితే ఒకటి ఉంది, అట్లా కట్ చేసుకుంటే నాకు పని ఎక్కువ ఉండదు అండ్ ఆల్సో ఒక్కటేసారికి అంతా అయిపోతుంది కదా అన్నట్టు అయితే అనిపించింది అనమాట. అది ఇదే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా బాక్స్ షేప్స్లో తీసుకొని పైన ఇట్లా బార్డర్ పెట్టడానికి ఇట్లా లైన్లో కావాలి అన్నట్టయితే అనుకున్నాను అనమాట. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మిక్కీ మౌస్ ఫేసెస్ లాగా మళ్ళీ కట్ చేయాలంటే మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. సో దాంట్లోనే అడ్జస్ట్ చేద్దాము. ఒకటేసారికి 2 పనులు అయిపోతాయి అండ్ మనకి ఇంకా ఎక్కువ పేపర్ కటింగ్ అవన్నీ ఉండకూడదు అన్నట్టు ఇదైతే ఇట్లా చూస్ చేసుకున్నాను అనమాట. మీకు చూస్తుండండి అర్థమవుతుంది. ఇదైతే ఇట్లా కట్ చేసుకొని ఇంకా మిక్కీ మౌస్ ఫేస్ కోసము దాంతో అయితే సర్కిల్ గీసుకుంటున్నాను అనమాట. మధ్యలో కట్ చేశాను కదా, అవి అక్కడక్కడ అట్లా వేసేసుకున్నాను అనమాట, సింపుల్గా అయిపోయేటట్టు ఎక్కువ వర్క్ లేకుండా. సో ఇంక ఇప్పుడైతే మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇస్తానన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఆరు ఎంత వెయిట్ ఉన్నారు అనేసి అయితే అడుగుతారు కదా. ఆరు వచ్చేసి 2nd మంత్ అప్పుడు మేము చెకప్కి తీసుకొని వెళ్ళినప్పుడు 4.7 సంథింగ్ అట్లా ఉండే అండి. మళ్ళీ మేము చెకప్కి వెళ్ళలేదు, చెక్ చేయించలేదు. తను ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారో తెలియదు అనమాట. సో ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మంత్స్ అనేసి అడుగుతున్నారండి. మొన్న జూన్ 26th 4 కంప్లీట్ అయిపోయి 5లోకి అయితే ఎంటర్ అయ్యాడనమాట చిన్నోడు. సో ఇప్పటివరకు అయితే నాకు ఇవే గుర్తున్నాయి అనమాట, ఇంకా గుర్తొస్తే చెప్తూ ఉంటాను బ్లాగ్లో. అండ్ ఇంకొకటి చిన్నోడు వచ్చేసి బోర్లా పడ్డాడనమాట. బోర్లా పడతాడు, హెడ్ కూడా మంచిగా లేపుతాడు అనమాట, హెడ్ కూడా మంచిగా నిలబెడతాడు. ఇది ఒకటి బ్లెస్సింగ్స్ అనే చెప్పాలండి నేను. ఎందుకు అంటే తను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్కువ మసాజ్ అయితే చేయలేదనమాట. తనకి స్టిచ్చెస్ అవన్నీ ఉండడం వల్ల ఊరికే ఇప్పుడు కూడా మేము గట్టిగా అయితే మసాజ్ చేయమన్నమాట. మేము కాదు, నేనే చేపిస్తా. గట్టిగా మసాజ్ అయితే చేయాలన్నమాట ఊరికే. అట్లా చేస్తాను అంటే చేస్తాను, అట్లా అయితే చేపిస్తామన్నమాట ఆరుకి. కాకపోతే తనకు దేవుడు అట్లా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చినారనమాట. అన్నీ మంచిగా అంటే కాళ్ళు కూడా స్ట్రైట్గా ఉన్నాయి, మెడ మంచిగా నిలబెడతాడు అండ్ బోర్లా పడతాడు. బోర్లా పడి రౌండ్గా తిరుగుతాడు, బోర్లా పడి మళ్ళీ వెల్లెలకలు కూడా పడడం వచ్చేసిందనమాట. నాకైతే షాకింగ్. ఎందుకు అంటే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా చిన్నోడు బాగా హుషారు హుషారు అనేసి. సో హ్యాపీ వచ్చేసి 5th మంత్లో మేము బారసాల చేసినామన్నమాట హ్యాపీకి. అప్పుడు కూడా మేమంతా మేము బోర్లా వేస్తే కష్టంగా తల లేపేదనమాట. లేపి ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అట్లా ఉంచి పడిపోయేది కిందికి, అంటే తల కింద వేసేదనమాట. ఆరు మాత్రము 16th జూన్ 16th రోజు కంప్లీట్గా బోర్లా పడిపోయినాడు అనమాట. అంతకుముందు ఒక 10-15 డేస్ నుంచి కూడా పడుతున్నాడు కానీ హ్యాండ్ తీసుకోవడం రావట్లేదు అనమాట తనకి. సో ఇంకా జూన్ 16th రోజు అయితే కంప్లీట్గా పడ్డాడు
చేశాడు అనమాట. ఆయనంతా ఆయననే చేతులతో బ్యాలెన్స్ చేసుకొని హెడ్ అయితే మంచిగా లేపడం స్టార్ట్ చేసింది అనమాట. అసలు ఆ రోజు నుంచి అనుకుంటూనే ఉన్నానండి, బోర్లా పడితే బొబ్బట్లు చేస్తారు కదా, నాకు కూడా తినాలి అన్న క్రేవింగ్ అయితే ఉంది, చేసుకుందాము అనుకుంటున్నాను. కానీ ఇంకా ఒక్కదాన్ని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఆ ప్రొసీజర్ అంతా పెట్టుకోవాలి అంటేనే భయం వేస్తుంది అనమాట. ఇక్కడ నేను పిల్లల్ని చూసుకోవాలా, ఇంట్లో పని, మళ్ళీ ఎక్స్ట్రా పని పెట్టుకోవడం అవసరమా అన్నట్టు డిలే చేస్తూ ఉన్నాను అనమాట. చేద్దాము అనే ఉంది. ఫైనల్గా అయితే ఇంకా ఇన్ని డేస్ అయిపోయింది, ఇంకేం చేస్తాంలే అని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. ఊర్లో మా చిన్నత్త చేసిందే కదా రెసిపీ అయితే నేర్చుకొని పెట్టుకున్నాను అనమాట. చిన్నోడు బోర్లో పడినప్పుడు చేసుకుందాంలే. ఎట్లా నాకు భక్షాలంటే నార్మల్గానే చాలా ఇష్టం అనమాట శనగపప్పువి, కానీ ఇప్పుడు అది తినొద్దు కాబట్టి ఇంకా ఇవి అయితే చేసుకుందాంలే చిన్నోడు బోర్లో పడినప్పుడు అనేసి అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్కి చిన్నోడు బోర్లో పడిండు, కానీ నాకైతే చేసుకోవాలంటే భయం వేస్తుంది అనమాట. ఎవరన్నా హెల్ప్ కావాలి అనిపిస్తుంది, ఇంకెవ్వరు లేరు కాబట్టి సైలెంట్ అయిపోయినా అనమాట. ఇప్పుడు కూడా ఈ ఫొటోస్ తీయడానికి కూడా అసలు ఎవ్వరు ఉండరని నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి. కష్టం అనిపిస్తుంది కానీ వీడికి కూడా మెమరీస్ ఉండాలి కదా, కొంచెం ఓపిక చేసుకుందాంలే అన్నట్టు ఇంక ఇష్టంగా అయితే చేస్తానమాట. అట్లీస్ట్ ఎవరైనా కెమెరా పట్టుకోవడానికి కానివ్వండి, లేకపోతే తనని నవ్వుపీయడానికి, అవి అటు ఇటు జరిగిపోతే అడ్జస్ట్ చేయడానికి చిన్న చిన్న హెల్ప్ అన్నా ఎవరన్నా ఉంటే బాగుండు అనుకుంటా, కానీ ఇంకా ఎవరు ఉండరు కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే చేసేసుకున్నాను అనమాట. అందుకనే మీకు ఎక్కువ క్లిప్పింగ్స్ అయితే ఇక్కడ నేను యాడ్ చేయలేకపోతున్నా. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలా, ఫొటోస్ కూడా నేను తీయలేదన్నమాట. నేను ఫొటోస్ తీసుకోవాలా, ఫొటోస్ తీసుకునే టైంలో టైం పడుతుంది కదా నవ్వు అట్లా ఇట్లా అనే టైంలో నాకు వీడియో వచ్చేస్తుంది కదా, మళ్ళీ తను సపోర్ట్ చేస్తాడో లేదో అన్నట్టు నేను వీడియోసే తీసుకున్నాను, కానీ ఒక్క ఫోటో కూడా నేను క్యాప్చర్ చేయలేదన్నమాట. వీడియోస్లో నుంచే స్క్రీన్ షాట్ తీసుకున్న కొన్ని, అవి కూడా కొన్ని అని కూడా చెప్పలేము, 1 or 2 అట్లా వచ్చినాయి అన్నమాట. సో ఇంక అట్లా అయితే జరిగింది, చూస్తున్నారు కదా, కెమెరా పట్టుకోవాలి, తనని నవ్వుపియ్యాలి, అవి అడ్జస్ట్ చేయాలి అంటే ఇమాజిన్ చేసుకోండి మీ నా సిచ్యువేషన్ ఎట్లా ఉండను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చిన్నోడు వెల్లలకల పడుకున్నప్పుడు కూడా వీడియోస్ చాలానే ఉన్నాయి, కానీ అవేవి నేను యాడ్ చేయలేదండి. ఎందుకు అంటే నాకే యాడ్ చేయాలి అనిపిస్తలేదు. సో ఇంక అందుకనే బోర్లో ఉన్నాయి అవి అటు ఇటు ఉన్న క్లిప్సే మీకు యాడ్ చేస్తున్నాను. కానీ మంచి మంచిగా ఉన్న క్లిప్స్లో తన స్కార్ అనేది కనిపిస్తుంది అనమాట, నాకు ఇష్టం అనిపిస్తలేదు అది పోస్ట్ చేయడానికి. సో ఇంక అందుకనే మంచి మంచి క్లిప్స్ అని తీసేయాల్సి వచ్చింది. సో ఇంక పెడతలేను అనమాట ఆ మంచి మంచి క్లిప్స్ అని. అక్కడక్కడ కొంచెం కనిపిస్తే లైట్ తీసుకున్నాను, కానీ ఎక్కువ కనిపించే దగ్గర వెల్లలకల పడుకోబెట్టి ఫొటోస్ తీస్తాం కదా, అవన్నీ ఇంకా తీసేసుకున్నాను అనమాట. నా ఫోన్లోనే ఉంచేసుకున్నా, ఆ వీడియోస్ కూడా డిలీట్ చేసేస్తాను. మంచిగా ఉన్నది 1 or 2 ఫొటోస్ అయితే పెట్టుకుంటాను అనమాట, ఎందుకు అంటే గుర్తుండాలి కాబట్టి. అండ్ నేనైతే మంచిగా తీయాలి ఫొటోస్ చిన్నోడిని, యాపీ బాగున్నాయి అనమాట, యాపీ లాగా తీయాలి, యాపీ మంచిగా స్మైల్ ఇచ్చేది ఫొటోస్కి. వీడు ఫోటోజెనిక్ కాదు, యాపీ మంచిగా తీసుకునేది, ఇప్పుడు తీసుకుంటలేదు కానీ చిన్నప్పుడు బాగా తీసుకునేది అనమాట. యాపీ లాగా మంచిగా తీయాలి అనేసి అయితే అనుకున్నాను, కానీ అస్సలు సపోర్ట్ చేయలేదండి. నాకేమో బాధ అనిపిస్తూ ఉంది, నేను ఇంత కష్టపడి నైట్ నుంచి చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం వీళ్ళిద్దరు పడుకున్నాక స్టార్ట్ చేసుకున్నాను అనమాట, పడుకున్నప్పుడు స్టిల్స్ తీసుకుందాము అని చెప్పేసి. కానీ ఇంకా అస్సలు సపోర్ట్ చేయలేదు, లెగిసిపోయినాడు, ఏడుస్తున్నాడు, ఇంకా అవ్వదులే, ఇంకా నేను ఈసారి కూడా ఫొటోస్ తీసుకోలేను, నాకు కూడా ఓపిక అయిపోయింది అనమాట. నేనేమనుకున్నా మంచిగా డ్రెస్ ఏం లేదు కదా, తనకు ఫ్రీగా ఉంటుంది, మంచిగా సపోర్ట్ చేస్తాడు అనేసి అయితే నేను అనుకున్నా. కానీ తనకు ఎక్కడ చిరాకు వస్తుందంటే క్యాబ్ పెట్టినా అక్కడ వస్తుంది అనమాట చిరాకు, తన క్యాబ్స్ అసలు నచ్చవన్నమాట. ఇంకా క్యాబ్ పెట్టినానే అది తీసే వరకు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. చూడండి రియాలిటీ ఇట్లా ఉంటుంది అనమాట. లాస్ట్లో మీకు యాడ్ చేసిన క్లిప్స్ అని యాపీ కూడా అప్పుడే లేచింది అనమాట, సరే ఇద్దరు ఫొటోస్ ఒక్కటి కూడా లేవు, మంచిగా ఒక్క ఫోటో నన్ను ఇవ్వండి రాని నేను ఎంత బతిమలాడుకొని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా వాళ్ళు నాకు లాస్ట్కు ఒక్క ఫోటో కూడా ఇవ్వలేదు అనమాట. అండ్ ఇంకోటి ఏదో చెప్తామనుకున్నా మర్చిపోయినా, ఏమేమో చెప్దామనుకుంటా కానీ లాస్ట్కి వచ్చేస్తుంది వీడియో, నేను మర్చిపోతూ ఉంటానమాట. గుర్తొచ్చింది అదేంటి అంటే ఇంకా సపోర్ట్ చేయలేదు అనేసి, ఇంకా డ్రెస్ కూడా లేదు కదా, తను ఇంకా ఏడ్చి ఇంకా పాలు ఇచ్చేసరికి పడుకున్నాడు అనమాట. ఇంకా నేను తల పట్టుకొని కూర్చున్నా ఏం చేయాలి, మళ్ళీ రేపు పెట్టుకోవాలి సెటప్ అంతా, అంటే నా వల్ల కాదు అన్నట్టు అట్లనే కూర్చొని ఉన్నానమాట. సరే పడుకున్నాడు కదా, పడుకున్నప్పుడు స్టిల్స్ తీసుకుందాము అని చెప్పేసి స్టార్టింగ్లో ఫస్ట్ అరేంజ్ చేసిన చూడండి, మళ్ళీ అట్లా అరేంజ్ చేసుకుందాము అనేసి అనుకున్నాను, కానీ మళ్ళీ అంత ఓపిక లేదు అని చెప్పేసి జస్ట్ పిల్లోనే పెట్టి పిల్లో పైన ఈ బ్లూ కలర్ బ్లాంకెట్ అయితే వేసి ఊరికి అట్లా పడుకోబెట్టి జోకొట్టానమాట. లేకకుండా మంచిగా పడుకున్నాడు. ఇంకా ఒక చిన్న వీడియో బిట్ అయితే ఇచ్చింది అనమాట, చాలు అదొక్కటే భలే క్యూట్గా ఉంది, నాకు చాలా నచ్చింది అనమాట. నా ఇంత ఎఫర్ట్కి అదొక చిన్న వీడియో అయితే నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ చిన్న వీడియోలోనే ఒక స్క్రీన్ షాట్ అయితే కొట్టుకున్నాను అనమాట ఒక ఫోటో.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నా బంగారు తల్లి ఎంత క్యూట్గా ఉందో. హ్యాపీకి 4 మంత్స్ అప్పుడు అనమాట. అప్పుడు మా ఇంటికి వచ్చాను అనమాట నేను మా హస్బెండ్ దగ్గరికి. మా హస్బెండ్ దగ్గరికి వచ్చినాక ఫస్ట్ ఫొటోస్ ఇవే అనమాట. ఆ రోజు కూడా నాకు చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. ఫస్ట్ టైం కదా తెలీదు, హ్యాపీకి స్నానం చేయించడం కూడా నాకు రాదనమాట. అప్పటికి మా కో సిస్టర్ వచ్చి తనకు స్నానం చేయించి వెళ్ళినారనమాట ఆ రోజు. అండ్ ఇక్కడ చూడండి మా రిషి హ్యాపీ ఎంత చిన్నగా ఉన్నారో. అప్పుడు వచ్చేసి వాళ్ళకు 4 మంత్స్ అనమాట, ఇప్పుడు 4 ఇయర్స్. చూస్తూ ఉండగానే రోజులు అయితే గడిచిపోతూ ఉన్నాయన్నమాట. మంచిగా వాళ్ళు ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇద్దరు.